చాలా ఇబ్బంది. నాలుగేళ్లలో వ్యవసాయం చేశారు, ఎప్పుడన్నా పంట వచ్చింది? రాలేదు రాలేదు. అరవై రోజులు కూర్చోవాలి, కూర్చోవాలి. అరవై రోజులు రాలేదు సార్, వచ్చింది కానీ వర్షం లేక ఏమన్నా మందులు కొడదామంటే మందులు కొనే పరిస్థితులు లేవు సార్. చాలా రేట్లు ఉన్నాయి మందులు కూడా. ఇన్సూరెన్స్ ఇంకా రాలేదు సార్. ఇంకో సమస్య సార్, మీరు ఉన్నప్పుడు మేము ఇప్పుడు ఇంట్రెస్ట్ 25 కేజీలు కందులు పెసులు ఆయన తర్వాత డస్ట్ పౌడర్ అని తీసుకున్నారు సార్. ఇప్పుడు ఏది ఇవ్వడం లేదు, దానికి వడ్డీ లేని ఇవ్వమంటారు. కానీ మాకు ఫ్లాట్ రిటర్న్ 7% పడుతుంది. లక్ష రూపాయలు డాక్యుమెంట్ ఇచ్చి 1500 ఉంటాయి. ఇప్పుడు దాని తర్వాత 12 కడుతున్నారు, వడ్డీ కడుతున్నారు. ఇది వడ్డీ నెంబర్ ఉండాలంటే మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి వడ్డీ వేస్తున్నాం. లక్ష రూపాయలకి మళ్ళీ 10,000 7% పడుతుంది సార్. ఫ్లాట్ ఇంట్రెస్ట్ లెక్కేస్తుంది. మాకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏం రావడం మైక్ ఎడ్ పెట్టి కింద పడిపోయింది. మైక్ పెట్టాడు ఏం చెప్పు, నీ బాధలు చెప్పు. చాలా డబ్బులు కట్టాలి సార్, దానికి మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా చేస్తారు సార్? ఇరిగేషన్ పెట్టాలి, అనంతపురం జిల్లాలో పెడతాం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. కరెంటు సక్రమంగా రావడం లేదు సార్. ఇంకోటి ఇన్పుట్ సబ్సిడీ అనేది 2 సంవత్సరాలు ఏమో అతి తక్కువ సార్, 2000 ప్రకారం వేసినాడు. మాకు గిట్టుబాటు ధర లేదు సార్. అసలు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కరెంట్ చూస్తే 7 సార్లు ఎక్కించినాడు సార్ ఆ పెద్ద మనిషి. అది మాకు చాలా బాధగా ఉంది సార్. మీరు మీ ప్రభుత్వంలో కరెంటు కొరత ఉండలేదు, మరియు మాకు డ్రిప్ ఇరిగేషన్ ఏం ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్కటి సౌకర్యంగా ఉంది సార్. ఇది వచ్చినప్పటి నుంచి అడిగకపోతే నాయకులు మమ్మల్ని చాలా దారుణంగా చూస్తున్నారు సార్. అది సార్ ప్రాబ్లం. ఇంకోటి సార్, ఇక్కడ రాయలసీమలోని రాయదుర్గంలో సార్ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి సార్. మనకి నీళ్లు బీటీపీ డ్యామ్ సార్, నీళ్లు ఖచ్చితంగా మీరు తీసుకురావాలని మా సార్ కాలు శ్రీనివాసు సార్ కూడా చాలా కష్టపడినారు సార్. మీరు మళ్ళీ వచ్చి మాకు నీళ్లు తెస్తారని సార్, నీళ్ళతో తీసుకురావాలి సార్. మీ దయ వల్ల మాకు మేము ఎస్సీ సార్ బీదోకి మీరు భూములు ఇచ్చిండాం సార్, ఎస్సీ కార్పొరేషన్ సార్ సార్. అందుకు మేము పొందినాం సార్, మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు సార్. ఇంకెవరన్నా మాట్లాడతారా? రైతు ఏమన్నా మాట్లాడండి, రైతులు మాత్రమే ఒక రైతు సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం. అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతము మీకు తెలిసినదే. 20 ఏళ్ళ నుంచి చూస్తే గత 18 ఏళ్ళుగా సరైన పంటలు లేక రైతులు బోలెడంతో నష్టపోయారు సార్. గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక చాలా నష్టపోయారు. ఇలా జరిగి
సంసారాలు పోషించలేక వలసపోతున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. భవిష్యత్తులో మీరు వచ్చాక సరైన నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనకు రాయదుర్గంలో పబ్లిక్ మీటింగ్ ఉంది, అన్ని విషయాలు నేను అక్కడ మాట్లాడతాను. ఇక్కడ నేను వేరుశనగ పంట పొలానికి వచ్చాను. చాలా దారుణం, వేరుశనగ పంటేసి 60 రోజులైంది. 60 రోజుల్లో పూత రావాలి, వేర్లు కూడా దిగే సమయమేది, 100 రోజుల్లో పంట వచ్చేస్తుంది. అలాంటిది ఈరోజు చూస్తామంటే పూత వచ్చింది, ఎండిపోయింది, ఏరు దిగే పరిస్థితి లేదు. ఖరీఫ్లో ఏదైతే వేరుశనగ పంటుందో మొత్తం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా బాధాకరం, చాలా దారుణం. అనంతపూర్ జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది వేరుశనగ పంట. రెండోది రైతాంగం ఎక్కువగా ఆధారపడే పంట వేరుశనగ. ఆ వేరుశనగలో డబ్బులు వస్తే ఇక్కడ రైతులు నిలదొక్కుంటారు. 4 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, వ్యవసాయం ఎంటిలేటర్ మీద పెట్టాడు. ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నేను వేరుశనగ పంట వచ్చినప్పుడు అనంతపూర్ జిల్లాని ప్రత్యేకంగా చూసి ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్రంలో ఇచ్చామంటే అది మొట్టమొదటిసారిగా అనంతపూర్లోనే ప్రారంభించారు. పంట నష్టం వచ్చినప్పుడు ఆ పంట నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నాను. తర్వాత వాతావరణ బీమా కూడా ఇక్కడ నుంచే ప్రారంభించాము. ఏదైతే బీమా కూడా పెట్టామో, పంట బీమా పెట్టామో, 1 సంవత్సరం అయితే పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ రెండు కూడా ఈ జిల్లాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అనంతపూర్ జిల్లా తక్కువ వర్షపాతం నమోదవుతుంది, 550 మిల్లీమీటర్లే వర్షపాతం. ఈ ఆ రాజ్య రాయదుర్గ అయితే నేను ముఖ్యమంత్రి అందరూ చూశాను, ఎడారిగా మారిపోయే సూచనలు కూడా వచ్చాయి. ఎడారిగా మారిపోతే ప్రమాదం వస్తుందని ఆ రోజంతా కూడా ఎడారిగా మారకుండా ఏం చేయాలో పనులు చేస్తుంది. మొట్టమొదటిసారిగా బైరువాని తిప్ప ప్రాజెక్టు కోసం శ్రీకారం చుట్టిన భారతీయ తెలుగుదేశం 970 కోట్ల రూపాయల ఖర్చుంటే 18 కిలోమీటర్లు కాలువలు కొడుకుని 2020 ఆ ప్రాంతానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్ళం. వార్పుట్టింగ్లో పనులు జరిగాయి, దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది, ఎత్తిపోయింది ఆ ప్రాజెక్టు. అదే మరికి ఈ జిల్లాలో నీళ్ళు ఇచ్చామంటే అందరి నీవ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. తర్వాత దాన్ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయాభిలో జరిగింది. మారాలు కానీ, కీడిపల్లి కానీ, చెడ్డంపల్లి కానీ, ఇంకో పక్కన కొల్లపల్లి కానీ ఈ నిర్మాయాలన్నీ కట్టాం. ఈరోజు నేను ఉద్రేకం ఆలోచిస్తున్నా, మీ కష్టాలు చూసా, నేను అన్ని విషయాలు అక్కడ మాట్లాడతా, కానీ ఒక్క విషయం మాత్రం అనంతపూర్ జిల్లాను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఈ జిల్లాలో నేను ఆ రోజు బిందు సేద్యం, తుమ్మర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. నీళ్లు తక్కువ ఉంటాయి, ఆ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలంటే ఒక బిందు సేద్యం, తుమ్మర్ల సేద్యమే పరిష్కార మార్గమని 190 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. అంటే ఎవరు పెట్టుకున్నా 90% సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్మలం చేశాం. అది పోయింది, రైతులకు ఇచ్చే రాయితీలు పోయినాయి. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, ఈరోజు మేము చూస్తామంటే రైతు రుణాలకి 7% స్లాబ్ రేట్ వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. స్లాబ్ రేట్ని పెట్టి అంటే ఎక్కడికి పోతున్నారు నాకు అర్థం కాలేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నేను ఊరిగా మిగిలిస్తున్నా, ఈ జిల్లాలో వేరుశనగ రైతులే కాకుండా పూర్తి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి ఆశిస్తూ విషయాలు కూడా మీ
సార్ కూర్చోండి సార్. ఏమన్నా మందులు కొడదామంటే మందులు కొనే పరిస్థితులు లేవు సార్. చాలా రేట్లు లేదు మందులు కూడా. ఇన్సూరెన్స్ ఇంకా రాలేదు సార్. ఇంకో సమస్య సార్, మీరు ఉన్నప్పుడు మేము మీరు ఉన్నప్పుడు ఒకటి లేదు రూమ్స్ ఇప్పుడు ప్లాస్టిక్ 7% మీరు ఉన్నప్పుడు ఇంటరెస్ట్ లేదు. 25 కేజీలు కందులు పెసలు ఆయన తర్వాత డస్ట్ పౌడర్ అని తీసుకున్నారు సార్. ఇప్పుడు ఏది ఇవ్వడం లేదు. దానికి వడ్డీ లేదు ఇవ్వమంటారు కానీ మాకు ఫ్లాట్ రిటర్న్ 7% పడుతుంది. లక్ష రూపాయలు డాక్టర్ ఇచ్చి 1500 ఉంటాయి సార్. ఇప్పుడు దాని 1200 తీసుకున్నారు వడ్డీ కడుతున్నారు. వడ్డీ కడుతున్నారు. ఇది వడ్డీ లెండ్ ఉండాలంటే మనం మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి నెక్స్ట్ ఇయర్ మన దానికి వడ్డీ వేస్తున్నాం సార్. లక్ష రూపాయలకి మన 10,000 7% పడుతుంది సార్. లాట్ ఇంట్రెస్ట్ లెక్కేస్తాం. మాకు ఇన్సూరెన్స్ మీరు ఇన్సూరెన్స్ ఏం రాదు సార్. ఇంకోటి సబ్సిడీ ఇస్తున్నారు రైతులు మాట్లాడాలని చెప్పండి. కష్టాలు చెప్పండి. చిన్నప్పుడు చాలా డబ్బులు కట్టాలి సార్. దానికి మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా చేస్తారు సార్? ఇరిగేషన్ పెట్టాలి, అనంతపురం జిల్లాలో పెడతాం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. కరెంటు సక్రమంగా రావడం లేదు సార్. ఇంకొకటి ఇన్పుట్ సబ్సిడీ అనేది 2 సంవత్సరాలు ఏమో అతి తక్కువ సార్. 2000 ప్రకారం వేసినాడు. మాకు గిట్టుబాటు ధర లేదు సార్. అసలు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కరెంట్ చూస్తే 7 సార్లు ఎక్కించినారు సార్ ఆ పెద్ద మనిషి. అది మాకు చాలా బాధగా ఉంది సార్. మీరు మీ ప్రభుత్వంలో కరెంటు కొరత ఉండలేదు. మరియు మాకు డ్రిప్ ఇరిగేషన్ ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కటి సౌకర్యంగా ఉంది సార్. ఇది వచ్చినప్పటి నుంచి అడిగకపోతే నాయకులు మమ్మల్ని చాలా దారుణంగా చూస్తున్నారు సార్. అది సార్ ప్రాబ్లం. ఇంకోటి సార్, ఇక్కడ రాయలసీమలోని రాయదుర్గంలో సార్ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి సార్. మనకి నీళ్లు బీటీపీ డ్యామ్ సార్ నీళ్లు ఖచ్చితంగా మీరు తీసుకురావాలని మా సార్ కాలువ శ్రీనివాసు సార్ కూడా చాలా కష్టపడినారు సార్. మీరు మళ్ళీ వచ్చి మాకు నీళ్లు తెస్తారని సార్ నీళ్ళతో తీసుకురా సార్. మీ దయ వల్ల మాకి మేము ఎస్సీ సార్ బీదోకి మీరు భూములు ఇచ్చిండారు సార్. ఎస్సీ కార్పొరేషన్ సార్ సార్ అందుకు మేము పొందినాం సార్. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు సార్. ఇంకెవరిన మాట్లాడతారా? రైతు ఉన్న మాట్లాడండి. రైతులు మాత్రమే ఒక రైతు సార్. నమస్కారం సార్. నమస్కారం.
అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతము మీకు తెలిసినదే. 20 ఏళ్ళ నుంచి చూస్తే గత 18 ఏళ్ళుగా సరైన పంటలు లేక రైతులు బోలెడంత నష్టపోయారు సార్. గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక చాలా నష్టపోయారు. ఇలా జరిగి సంసారాలు పోషించలేక వరుసపోతున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. భవిష్యత్తులో మీరు వచ్చాక సరైన నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనకు రాయదుర్గంలో పబ్లిక్ మీటింగ్ ఉంది, అన్ని విషయాలు నేను అక్కడ మాట్లాడతాను. ఇక్కడ నేను వేరుశనగ పంట పొలానికి వచ్చాను. చాలా దారుణం. వేరుశనగ పంటేసి 60 రోజులైంది. 60 రోజుల్లో పూత రావాలి, వేర్లు కూడా దిగే సమయం. 100 రోజుల్లో పంట వచ్చేస్తుంది. అలాంటిది ఈరోజు చూస్తామంటే పూత వచ్చింది, ఎండిపోయింది, ఏది దిగే పరిస్థితి లేదు. ఖరీఫ్లో ఏదైతే వేరుశనగ పంట ఉందో మొత్తం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా బాధాకరం, చాలా దారుణం. అనంతపూర్ జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది వేరుశనగ పంట. రైతాంగం ఎక్కువగా ఆధారపడే పంట వేరుశనగ. ఆ వేరుశనగలో డబ్బులు వస్తే ఇక్కడ రైతులు నిలదొక్కుంటారు. 4 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. వ్యవసాయం ఈరోజు ఒక్కసారి నేను చూస్తే, నేను వేరుశనగ పంట వచ్చినప్పుడు అనంతపూర్ జిల్లాని ప్రత్యేకంగా చూసి ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్రంలో ఇచ్చామంటే అది మొట్టమొదటిసారిగా అనంతపూర్లోనే ప్రారంభించారు. పంట నష్టం వచ్చినప్పుడు ఆ పంట నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నాను. తర్వాత వాతావరణ బీమా కూడా ఇక్కడ నుంచే ప్రారంభించాము. ఏదైతే బీమా కూడా పెట్టామో, పంట బీమా పెట్టామో, 1 సంవత్సరం అయితే పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ రెండు కూడా ఈ జిల్లాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అనంతపూర్ జిల్లా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. 550 మిల్లీమీటర్లే వర్షపాతం. ఈ రాజ్య రాయదుర్గ అయితే నేను ముఖ్యమంత్రి అందరూ చూశాను, ఎడారిగా మారిపోయే సూచనలు కూడా వచ్చాయి. ఎడారిగా మారిపోయే ప్రమాదం వస్తుందని ఆ రోజంతా కూడా ఎడారిగా మారకుండా ఏం చేయాలని ఆ పనులు చేస్తుంది. మొట్టమొదటిసారిగా బైరువాణి తిప్ప ప్రాజెక్టు కోసం శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం 970 కోట్ల పద్దెనిమిది కిలోమీటర్లు కాలను కొడుతుంది. 2020 ఆ ప్రాంతానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్ళం. వార్పుటింగ్లో పనులు జరిగాయి. దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది, ఎత్తిపోయింది ఆ ప్రాజెక్టు. అదే మరి జిల్లాలో నీటించామంటే అందరి నియమ ప్రారంభించింది ఎన్టీఆర్ రామారావు గారు ప్రారంభించారు. తర్వాత దాన్ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయాభిలో జరిగింది. మారాలు కానీ, కేడిపల్లి కానీ, చెడ్డోపల్లి కానీ, ఇంకో పక్కన కొల్లపల్లి కానీ, ఈ నిర్మాయాలన్నీ కట్టాం. ఈరోజు నేను ఉద్యోగం ఆలోచిస్తున్నా, మీ కష్టాలు చూసా, నేను అన్ని విషయాలు అక్కడ మాట్లాడతా. కానీ ఒక్క విషయం మాత్రం, అనంతపూర్ జిల్లాను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఈ జిల్లాలో నేను ఆ రోజు బిందు సేద్యం, తుంగపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. నీళ్లు తక్కువ ఉంటాయి. ఆ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలంటే ఒక బిందు సేద్యం, తుంగపర్ల సేద్యమే పరిష్కార మార్గమని 190 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. అంటే ఎవరు పెట్టుకున్నా 90% సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని తీవ్రం చేశాం. అది పోయింది. రైతులకు ఇచ్చే రాయితీలు పోయినాయి. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, ఈ రోజు నేను చూస్తాను రైతు రుణాలకి 7% స్లాబ్ రేట్ వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. స్లాబ్ రేట్ పెట్టి
అంటే ఎక్కడికి పోతున్నారని నాకు అర్థం కాలేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నేను ఉద్యామిస్తున్నా ఈ జిల్లాలో వేరుశనగ రైతులే కాకుండా పూర్తి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా అని మరొకసారి ఆశిస్తూ విషయాలు కూడా నేను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ మనకు రాయదుర్గంలో పబ్లిక్ మీటింగ్ ఉంది, అన్ని విషయాలు నేను అక్కడ మాట్లాడతాను. ఇక్కడ నేను వేరుశనగ పంట పొలానికి వచ్చాను. చాలా దారుణం, వేరుశనగ పంట వేసి 60 రోజులైంది. 60 రోజుల్లో పూత రావాలి, వేర్లు కూడా దిగే సమయం ఇది. 100 రోజుల్లో పంట వచ్చేస్తుంది. అలాంటిది ఈరోజు చూస్తామంటే పూత వచ్చేది ఎండిపోయింది, ఏది దిగే పరిస్థితి లేదు. ఖరీఫ్లో ఏదైతే వేరుశనగ పంట ఉందో మొత్తం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా బాధాకరం, చాలా దారుణం. అనంతపూర్ జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది వేరుశనగ పంట. రెండోది రైతాంగం ఎక్కువగా ఆధారపడే పంట వేరుశనగ. ఆ వేరుశనగలో డబ్బులు వస్తే ఇక్కడ రైతులు నిలదొక్కుంటారు. 4 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, వ్యవసాయం ఎట్టి దేట్ల మీద పెట్టాడు. ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నేను వేరుశనగ పంట వచ్చినప్పుడు అనంతపూర్ జిల్లాని ప్రత్యేకంగా చూసి ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్రంలో ఇచ్చామంటే అది మొట్టమొదటిసారిగా అనంతపూర్లోనే ప్రారంభించారు. పంట నష్టం వచ్చినప్పుడు ఆ పంట నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నాను. తర్వాత వాతావరణ బీమా కూడా ఇక్కడ నుంచే ప్రారంభించాము. ఏదైతే బీమా కూడా పెట్టామో, పంట బీమా పెట్టామో, 1 సంవత్సరం అయితే పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ రెండు కూడా ఈ జిల్లాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అనంతపూర్ జిల్లా తక్కువ వర్షపాతం నమోదవుతుంది, 550 మిల్లీమీటర్లే వర్షపాతం. ఈ ఆ రాజ్య రాయదుర్గ అయితే నేను ముఖ్యమంత్రి అందరూ చూశాను, ఎడారిగా మారిపోయే సూచనలు కూడా వచ్చాయి. ఎడారిగా మారిపోయే ప్రమాదం వస్తుందని ఆ రోజంతా కూడా ఎడారిగా మారకుండా ఏం చేయాలో పనులు చేస్తుంది. మొట్టమొదటిసారిగా బైరువాణి తిప్ప ప్రాజెక్టు కోసం శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం 970 కోట్ల 18 కిలోమీటర్లు కాలలు కొడుతుంది. 2020 ఆ ప్రాంతానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్ళం. వార్పుట్టింగ్లో పనులు జరిగాయి, దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది, ఎత్తిపోయింది ఆ ప్రాజెక్టు. అదే మరి జిల్లాలో నీళ్ళు ఇచ్చామంటే అందరి నీవ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. తర్వాత దాన్ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయాత్రం జరిగింది. మారాలు కానీ, జీడిపల్లి కానీ, చెడ్డోపల్లి కానీ, ఇంకో పక్కన కొల్లపల్లి కానీ, ఈ నిర్వాహాలన్నీ కట్టాం. ఈరోజు నేను ఉద్రేకం ఆలోచిస్తున్నా, మీ కష్టాలు చూసా నేను అన్ని విషయాలు అక్కడ మాట్లాడతా, కానీ ఒక్క విషయం మాత్రం అనంతపూర్ జిల్లాను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఈ జిల్లాలో నేను ఆ రోజు బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను.
నీళ్లు తక్కువ ఉంటాయి. ఆ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలంటే ఒక బిందు సేద్యం తుంబర్ల సేద్యమే పరిష్కార మార్గమని 190 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. అంటే ఎవరు పెట్టుకున్నా 90% సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహణ చేశాం. అదే పోయింది, రైతులకు ఇచ్చే రాయితీలు పోయినాయి. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, ఈ రోజు మేము చూస్తామంటే రైతు రుణాలకి 7% ల్యాబ్ రేట్ వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ల్యాబ్ రేట్ని పెట్టి అంటే ఎక్కడికి పోతున్నారని నాకు అర్థం కాలేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నేను ఊరిగా మిగిలిస్తున్నా ఈ జిల్లాలో వేరుశనగ రైతులే కాకుండా పూర్తి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా అని మరొకసారి ఆశిస్తూ విషయాలు కూడా మాట్లాడతాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.